హరే కృష్ణ. సో ఈరోజు అంశం భగవద్గీత ముఖ్యంగా చర్చించే అంశాలు ఏంటి? ఎందుకంటే ఒకసారి అడుగుతారన్నమాట, భగవద్గీత దేని గురించి మాట్లాడి ఏవే అంశాలు ఉంటాయి దాంట్లో? ఓకే, ఎందుకంటే అందరికి జనరల్గా ఉండే కామన్ థాట్ ఏంటంటే ఇది కృష్ణుడు అర్జునుడికి బోధించాడు, అది యుద్ధ సమయంలో అర్జునుడికి ఏదో కష్టం వచ్చిందంట. సో కృష్ణుడి కోసం, కృష్ణుడిని బయటపడేయాలని, లేదా కృష్ణుడు అర్జునుడికి ఏదైనా హెల్ప్ చేయాలని, లేదా కృష్ణుడు అర్జునుడికి ఏదైనా సరే ఆయనకి యుద్ధ రహస్యాలు కొన్ని చెప్పాడేమో దాంట్లో, ఎట్లయినా సరే ఆయన్ని జయించేయాలని అని జనరల్గా చాలా మందికి తెలియదు. భగవద్గీత కేవలం మన గురించి మాట్లాడుతుంది అని, స్పెసిఫిక్గా నా గురించి మాట్లాడుతుంది అనే అంశాలు చాలా మంది తెలియదు అనమాట. సో అందువల్ల భగవద్గీతను చాలా మంది స్వీకరించరు. ఇంకంటే ఎందుకంటే ఇది ఎవరో ఎవరికో ఎప్పుడో చెప్పారు, కానీ నేను ఉన్న ఈ సమాజంలో, నేనున్న ఇప్పుడున్న పరిస్థితుల్లో, నేను సంపాదించే క్రమంలో, నేను ఎదిగే క్రమంలో, నా కుటుంబం నేను చూసుకునే క్రమంలో, ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఈ పుస్తకంతో, ఎప్పుడో భగవంతుడు ఎవరికో చెప్పినటువంటి ఈ అంశాలు నాకు ఎలా ముడిపడి ఉంటాయి, నాకేం అవసరం అన్నట్లుగా ఇప్పుడున్న సమాజంలో మనందరి మెదడులో ఉండేటువంటి పరిస్థితి అనమాట. కానీ ఇప్పుడు మనం తెలుసుకుంటాం ఈ 5 అంశాలు చాలా ముఖ్యమైనవి, అవి లేకపోతే మన జీవితంలో ఒక క్లారిటీ రాదు, మన జీవితంలో దేనికోసం మనం జీవిస్తున్నాం అనేటువంటి ఒక విషయం మనకు తెలియదు అనమాట. ఓకే, లేదా ఎవరి కోసం జీవించాలనే పాయింట్ మనకు తెలియదు అసలు. సో ఈ 5 అంశాలు చాలా ముఖ్యమైన అంశాలు ఏంటని మనం చూస్తాం ఇప్పుడు. ఎస్, 5 ముఖ్యమైన అంశాలు ముఖ్యంగా ఈ భగవద్గీత మనకు చెప్పేది. 1, భగవాన్ గురించి మాట్లాడుతుంది. దేవాది దేవుడు ఎవరు? ఓకేనా, అసలైన భగవంతుడు ఎవరు? ఉన్న ఒకే ఒక భగవంతుడు ఎవరు? దాని గురించి మాట్లాడుతుంది. 2, మన గురించి మాట్లాడుతుంది. నా గురించి, జీవుడి గురించి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరు, అతను ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు, తన ఉండే పరిస్థితి నుంచి బయటపడాలంటే అతను ఏం చేయాలా, శాశ్వతంగా గమ్యానికి అక్కడికి వెళ్ళాలి, మొత్తం మన గురించి స్కాన్ చేసి పెట్టేస్తాడు అనమాట మన గురించి. 3, ప్రకృతి. ఇప్పుడు నేను ఒక ప్రకృతిలో ఉన్నాను, అంటే ఒక ఒక భూగోళం అనేటువంటి ప్రకృతిలో ఉన్నాను, ఆ ప్రకృతి యొక్క లక్షణాలు ఏంటి, అది ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు అంతమవుతుంది, ఆ ప్రకృతిలో జరిగేటువంటి అనేకమైనటువంటి నియమాలు ఎన్నో నడుస్తున్నాయి ఇక్కడ, ఈ నియమాల వల్ల ఈ ప్రకృతి నడుస్తూ ఉంది. ఈ నియమాలు మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఈ నియమాలను మనం ఎలా జీవించాలో మనకు అర్థమవుతుంది. మనం తెలుసుకోకుండా నియమాలకు విరుద్ధంగా మనం వెళ్ళడం వల్ల మన అనేకమైన మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, జీవిత సమస్యలు ఎన్నో ఏర్పడుతున్నాయి. ఎందుకంటే నియమాలు పాటించకపోవడం. మన నియమాలు పాటించాలంటే ఫస్ట్ నియమాలు తెలియాలా, ఈ ప్రకృతిలో ఏముంది అని, ఏం జరుగుతుంది ఇక్కడ అని, ఏవి ఎలా నడుస్తూ ఉంటాయి ఇక్కడ, ఓకేనా, ఏ పద్ధతిలో నడుస్తూ ఉంటాయి ఈ నియమాలు అని మనం తెలుసుకుంటే అప్పుడు మనం పర్ఫెక్ట్గా మనం ఇది అవుతాం. ఎందుకంటే ఎట్లాగైతే భారతదేశానికి నేను వెళ్ళాలి అనుకున్నప్పుడు, నేను ఎక్కడో వేరే విదేశాల నుంచి భారతదేశానికి రావాలనుకున్నా సరే, లేదా నేను భారతదేశం నుండి నేను విదేశాలకు వెళ్ళాలా సరే, నేను విదేశాలకు వెళ్ళినప్పుడు ఆ దేశ ప్రధాని ఎవరు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవన సరళి ఎలా ఉంటుంది, అక్కడ వాతావరణంలో పరిస్థితులు ఎలాగుంటాయి, అంతే కదా, చల్లగా ఉంటుందా, వేడిగా ఉంటుందా, అక్కడ నియమాలు ఎలా ఉంటాయి, అక్కడ ఆ లాస్ ఎలాగుంటాయి, గవర్నమెంట్ లాస్ ఎలాగుంటాయి, అక్కడ ఎలా నడుచుకోవాలి, ఏది అక్కడ లీగల్, ఏది అక్కడ ఇల్లీగల్, ఓకేనా, ఎటువంటివి చేస్తే మనం, ఓకేనా, మనం ఇబ్బందులు పడతాం అక్కడ తెలుసుకుంటాం. అంటే ఆ దేశం యొక్క నియమాలు ఏంటి అనేది, అలాగే ఈ ప్రకృతి యొక్క నియమాలు ఏంటని తెలుసుకోవాలన్నమాట. తెలుసుకోకుండా మనం ఎలా బట్టి ఎలా వాడేసామంటే మనం ఇబ్బంది పడతాం. తర్వాత కాలం. సో కాలం పెద్ద ప్రభావం చూపిస్తూ ఉంది. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మన జీవితంలో అనేకమైనటువంటి ఘట్టాలు జరుగుతున్నాయి మన జీవితంలో. కాలంతో పాటు ప్రకృతి కూడా మారిపోతుంది, ప్రకృతిలో అంశాలు కూడా మారిపోతూ ఉన్నాయి. అంటే మనము మారుతూ ఉన్నాము, ప్రకృతి కూడా మారిపోతుంది. అసలు ఈ కాలం యొక్క మూలం ఏంటి, ఈ కాలం ఎలా పనిచేస్తూ ఉంది, ఈ కాలంలో మనం ఎట్లా జీవిస్తే
ఈ కాలం మనల్ని ఇబ్బంది పెట్టకుండా, ఈ కాలంలో మనం అనేకమైనటువంటి కష్టాలు పడకుండా మనం క్రమంగా ఈ భౌతిక జగత్తు వదిలేసి వెళ్ళిపోవచ్చు. అండ్ ఐదవది అతి ముఖ్యమైనది కర్మ. అసలు ఈ కర్మలు ఎలా పనిచేస్తున్నాయి, అసలు నేను ఎందుకు వచ్చి కర్మలు ఇరుక్కున్నాను, ఈ కర్మలు నేను అసలు ఎప్పుడు చేశాను, ఈ కర్మల నుంచి బయటపడే మార్గం ఏమైనా ఉందా, బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయా అని ఈ ఐదు అంశాలు మనం చర్చించుకోబోతాం అన్నమాట. సో భగవాన్ అనేటువంటి మెయిన్ ఈ టోటల్ సృష్టికి ఎవరైతే మూలమో ఆ వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలి. దాంట్లో ఉన్న దీంట్లోకి వచ్చినటువంటి మనము మన గురించి తెలుసుకోవాలి. ఏ పరిస్థితుల్లోకి వచ్చామో ఆ ప్రకృతి గురించి మనం తెలుసుకోవాలి. ఓకేనా, ఎంతవరకు ఇక్కడ ఉండబోతామో కాలం గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత అసలు ఎందుకు ఇక్కడ రావాల్సి వచ్చింది, కర్మ గురించి తెలుసుకోవాలి. ఓకేనా, ఈ ఐదు అంశాలు మనం తెలుసుకోగలిగితే తనకి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా సరే తను ఈజీగా దీని నుంచి దాటేస్తాడు అన్నమాట. కేవలం నాకు ఒక అంశం గురించి తెలుసుకొని మిగతా అంశాలు తెలియకపోతే నేను ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఇబ్బంది పడతాను అన్నమాట. ఉదాహరణకి ఎవరైనా ఒక జాబ్లోకి ఎంటర్ అయ్యారు అనుకోండి, ఒక ఉద్యోగంలోకి ఎంటర్ అయితే కేవలం తన దగ్గర నైపుణ్యం ఉంటే సరిపోదు, శక్తి సామర్థ్యం ఉంటే సరిపోదు, నైపుణ్యం ఉంటే సరిపోదు. ఆ నైపుణ్యంతో పాటు అసలు ఆ కంపెనీ యొక్క మెయిన్ ఓనరు దేని ఉద్దేశించి ఆ కంపెనీ పెట్టాడు, ఆ వ్యక్తి ఆ చైర్మన్ లేకపోతే ఆ ఓనరు దేని అతని యొక్క ఉద్దేశం ఏంటి, తను ఏం కోరుకుంటున్నాడు, దేనికోసం పెట్టాడు ఈ కంపెనీ, ఏం తయారు చేయాలని పెట్టాడు. సో ఫస్ట్ ఆ ఓనర్ గురించి తెలుసుకోవాలి మనం. రెండు, నేను అక్కడికి వెళ్తాను కదా, అక్కడికి వెళ్ళినప్పుడు నా పొజిషన్ ఏంటి, అక్కడ నేను మేనేజర్నే లేకపోతే నేను అడ్మినిస్ట్రేటర్నే లేకపోతే నా పోస్ట్ ఏంటి అక్కడ. మూడు, కాలం ఏంటి, ప్రకృతి, అక్కడ వాతావరణం గురించి మొత్తం తెలుసుకోవాలి. వాతావరణం ఎవరు, నా పై మేనేజర్లు ఎవరు, నా కింద నాకు రిపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు, ఆ చుట్టుపక్కల వాతావరణంలో ఉన్నటువంటి అనేక మంది ప్రొఫెషన్స్లో ఉండే ఆ కంపెనీలో ఉండే వాళ్ళ అట్లీస్ట్ ముఖ్యమైన వాళ్ళు, అట్లీస్ట్ నా వాతావరణంలో ఉండేటువంటి నేను ఎవరికి రిపోర్ట్ చేయాలా, ఎవరు నాకు రిపోర్ట్ చేస్తారు, ఇవి తెలుసుపెట్టుకో ఉండాలి. కాలం, కాలం అంటే ఆ కంపెనీ టైమింగ్స్ ఏంటి, ఓకేనా, ఆ కంపెనీలో ఎప్పుడెప్పుడు మనకి టార్గెట్స్ ఉంటాయి, ఏ కాలంలో మనం ఏ విధంగా మనం అక్కడ వాళ్ళకి మన శక్తి సామర్థ్యాలు మనం చూపించాలి, ఏ టైంలో. ఉదాహరణకి దాన్ని టైమింగ్స్, ఉదయం ఎన్ని గంటల ఆఫీస్కి రావాలి, ఎన్ని గంటల నుంచి బయటకు వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు హాలిడేస్ ఉంటాయి, ఏ సమయంలో చేసే మనకి డబుల్, ఏ కాలంలో చేసే మనకి దాని ఏమంటారు డబుల్ పేమెంట్ వస్తుంది, అంటే ఇవన్నీ కూడా అక్కడ ఉన్న ఏ టైమింగ్లో మనకి ఎంత వస్తుంది, కాలం. ఐదోది కర్మ, నేను చేయాల్సిన పని ఏంటి అక్కడ, ఓకేనా, నా మెయిన్ వర్క్ ఏంటి అక్కడ. ఈ ఐదు ఎవరైతే చైర్మన్ గురించి తెలుసుకొని తర్వాత తన పోస్ట్ ఏంటని క్లారిటీ తెలుసుకొని తన చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో ఉన్నటువంటి అనేక మంది ఆఫీసర్స్ లేదా అనేక మంది కొలీగ్స్ గురించి వాళ్ళ పొజిషన్ గురించి తెలుసుకొని ఆ తర్వాత కంపెనీ యొక్క నియమాలు అంటే కాలం, ఎప్పుడెప్పుడు రావాలి, ఎప్పుడెప్పుడు పోవాలి, ఎప్పుడెప్పుడు మనం చేసే మనకి డబుల్ అంటే ఓటి అంటే ఓవర్ టైం మనీ ఎక్కువ వస్తుంది, ఏ రోజులో చేస్తే ఎక్కువ వస్తుంది, ఇంత కాలం. తర్వాత ఐదోది నేను చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అక్కడ, ఓకే, మెయిన్గా నేను చేయాల్సిన. ఈ ఐదు అంశాల మీద ఎవరికైతే పూర్తి అవగాహన ఉంటుందో తను క్రమక్రమంగా తను ఈజీగా అతను ప్రమోట్ అవుతాడు అనమాట. ఎందుకంటే తనకి మొత్తం వాతావరణం మీద నాలెడ్జ్ ఉంది, ఎవరెవరు ఎట్లా ప్రవర్తించాలా, ఎవరెవరు ఏం కోరుకుంటారు, ఏ సమయంలో మనం ఏది ఎట్లా ప్రజెంట్ చేయాలా అనే విషయం కానీ తెలుసుకుంటే అతను క్రమక్రమంగా ఎదుగుతాడు అనమాట. కానీ కేవలం స్కిల్స్ మాత్రం పెట్టుకొని, ఓకేనా, నేను ఇంతవరకే చేయగలను, ఇంతవరకే ఉండగలను, ఇది ఉంటే చాలు కదా అని కానీ అనుకుంటే మాత్రం ప్రోగ్రెస్ అవుతాడు, కానీ తన ప్రోగ్రెస్ అంత ఫాస్ట్గా ఉండదు అనమాట. ఎందుకంటే తన ఎవరెవరితో ఎట్లా డీల్ చేయాలో చాలామంది తెలియదు. ఉదాహరణకి అందరూ ఏమనుకుంటారంటే మనం బాగా చదివేసి మంచి మార్క్స్ వచ్చేసి ఆ తర్వాత మంచి ర్యాంక్ కొట్టేసి ఆ తర్వాత వెంటనే జాబ్కి వెళ్ళిపోతే సరిపోద్దులే అనుకుంటారు. కానీ పాయింట్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే
హ్యూమన్ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది ఆఫీస్లో అయినా సరే, ఇంకెక్కడైనా వ్యాపారంలో అయినా సరే, అంటే మా మనుషుల మధ్య ఉన్న బంధాలు. ఎందుకనంటే ఆ వాతావరణంలో మొత్తం తెలుసుకుంటే తప్ప తను ఎవరు ఎవరితో ఎలాగ ప్రవర్తించాలా, ఎలాగ మాట్లాడ, ఎలా పని చేయించుకోవాలా, ఎలా తను మొత్తాన్ని కూడా తను అర్థం చేసుకొని ఎవరెవరితో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలనే పాయింట్ అర్థమైతే అప్పుడు తనకి స్కిల్తో పాటు ఇవి కూడా తను ఫాస్ట్గా తన ప్రోగ్రెస్ అవుతాడు అనమాట. అంటే ఆనందంగా ఉంటాడు, తనకు కావాల్సిన పొజిషన్ త్వరగా వెళ్తాడు, అల్టిమేట్గా కావాల్సిన గోల్ రీచ్ అవుతాడు. అట్లానే ఇప్పుడు ఆడవాళ్ళు కూడా సపోజ్ పెళ్ళి అయ్యప్పుడే అత్తవారింటికి వెళ్తారు అనుకోండి, అత్తవారికి వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత కంపల్సరీగా ఈ 5 అంశాలు ఆమె కూడా చూసుకోవాలి, అప్పుడే ఆమె హ్యాపీగా ఉంటుంది. సింపుల్. ఆ ఇంటి టోటల్ యజమాని ఎవరు, ఎవరి కంట్రోల్లో మొత్తం ఉంది, రెండు ఆమె స్థానం ఏంటి అక్కడ, అంటే మొదటి కోడల, రెండో కోడల, మూడో కోడల, సంథింగ్, వాట్ ఈస్ అవర్ పొజిషన్ అక్కడ, మూడు ఆ వాతావరణం అంతా ఎవరెవరు ఉన్నారు అక్కడ ప్రకృతిలో, వాళ్ళు ఎన్ని గంటల టైం, ఎన్ని గంటలు లాస్ వాళ్ళు ఆ ప్రకృతిలో వాతావరణంలో ఎవరెవరు ఉన్నారు అక్కడ, ఇంటి మొత్తం మంది ఎంతమంది ఉన్నారు, నాలుగు కాలం, ఎవరెవరికి ఏ టైంలో టిఫిన్లు, ఏ టైంలో భోజనాలు, ఏ టైంలో లేస్తారు, ఏ టైంలో ఇది కాలం, ఏ టైంలో ఏం అందించాలి, ఐదు ఫైనల్గా ఆమె చేయబోయేటువంటి ఇవన్నీ అర్థం చేసుకొని ఆమె ఎలా నడుచుకోబోద్దు కర్మ, దాన్ని బేస్ చేసుకునే సో ఆమెకి అనుకూలంగా అవుతుందా ఆమెకు ప్రతికూలంగా అవుతుందా అనేది ఆ వాతావరణం డిసైడ్ చేస్తుంది అన్నమాట. ఇంకా ఆమెకి అది అర్థమవుతుంది. అంటే నేను నా భర్త చాలు, నాకు ఇంకెవరి గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు, నేను ఇంకెవరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఏదో ఒక అంశంలో ఇబ్బంది వస్తుంది. అట్లా కాకుండా అందరి మనసుతో అర్థం చేసుకొని, అందరి యొక్క ఇది అర్థం చేసుకొని, ఎవరెవరికి ఎప్పుడు ఎట్లా ఏంటి అనేది దాన్ని చేయగలిగితే ఫైనల్గా షీ విల్ కమ్అవుట్ అనమాట. అండ్ ప్రతి ఒక్కరి యొక్క మనల్ని పొందుతుంది. అండ్ ఆమె యొక్క స్థానము లేదా ఆమె యొక్క ప్రశాంతత, ఆనందం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ భౌతిక ప్రకృతిలో కేవలం నేను వచ్చేసాను, నేను మంచివాడిని, అంతకంటే నాకు కావాల్సింది, నేను చూడాల్సిందే ఉంది ఇక్కడ, నా పని నేను చేసుకుంటూ పోతూ నేను అందరికి మంచి చేసుకుంటా పోతే, నేను ఎవరికి కావాల్సింది వాళ్ళకి నేను అందిస్తూ ఉంటే, నాకు ఇంక ఇక్కడ ఏం, నేను తెలుసుకోవడానికి నాకు ఇంకేముంది ఇక్కడ, నాకు ఇంకేం అవసరం అని అనుకుంటున్నారు. కాదు, మనకు అసలు ప్రకృతి నియమాల గురించి తెలుసుకోకుండా, అసలు ఈ ప్రకృతికి రావడానికి ముఖ్య కారణం ఎవరో భగవంతుడు తెలుసుకోకుండా, నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చానో, నేను అసలు ఇక్కడ ఎందుకు రావాల్సి వచ్చానో నేను తెలుసుకోకుండా, కాల ప్రభావం తెలుసుకోకుండా, మనం చేసే కర్మల్లో ఇది నిజంగా మంచిది చెడ్డదని మనం ఎలా చెప్పగలుగుతాము, మనం చెప్పడానికి కష్టమైపోతుంది. అందువల్ల మనందరికీ కూడా, అందుకే కృష్ణుడు భగవద్గీతలో ఓకేనా, మనకు నిజంగా ప్రతి అంశం ఇక్కడ అర్థం కావాలంటే అర్థమయ్యి మనం జాగ్రత్తగా ప్రతి మంచి చెడుల్లో మనం ఎక్కడ ఎలా రియాక్ట్ అవ్వాలా, ఎటువంటి వాటికి మనం మొగ్గు చూపాలి, ఎటువంటి వాటికి మనం పూర్తిగా మనం వ్యతిరేకించి మనం వదిలేయాలి అని మనకి భగవంతుడు క్రమంగా మనకి ఇక్కడ మనకు నేర్పిస్తాడు అన్నమాట. మనం ఇంకోటిగా మనం గమనిస్తే భగవాన్, జీవ, ప్రకృతి, కాలం ఈ నాలుగుని మనం ఏం చేయలేము. భగవాన్, భగవంతుడు ఒకడు, ఆయన పొజిషన్ ఆయనదే. రెండు, జీవ, మనం కూడా చావులేదు, మనం నిరంతరంగా ఉండేవాళ్ళం ఓకేనా, నిరంతరంగా మనం ఉండేవాళ్ళం, సో మనల్ని కూడా ఎవరు మార్చలేరు. ఆత్మస్థాయిలో శరీరం మారినప్పుడు స్వభావాలు మారుతాయి కానీ ఆత్మ మాత్రం మారదు. మూడు, ప్రకృతి, ప్రకృతి కూడా మనం ఏం చేయలేము ఇక్కడ, దాని పైన చేసుకెళ్తుంటుంది. మనం ఏదైనా మార్చాలని ప్రయత్నిస్తే ప్రకృతి మన మీద తిరగబడుతుంది, ప్రకృతి మన మీద తిరగబడుతుంది. కాబట్టి మార్చలేదు, కొంతవరకు మార్చగలుగుతాం కానీ ఎక్కువ మార్చలేము, ఎక్కువ కానీ మార్చామంటే తిరగబడుతుంది మన మీద. కాలం, కాలాన్ని మనం ఏం చేయలేము. మనకి ఒకప్పుడు 10-12 సంవత్సరాలు ఉంది, ఇప్పుడు 30-40 సంవత్సరాలు, ఆ తర్వాత 50-60 సంవత్సరాలు, ఆ తర్వాత 90-100 సంవత్సరాలు కాలం. ఒక్క పోయిన ఒక క్షణాన్ని మళ్ళీ మనం తీసుకురాలేం, పోయిన ఒక్క నిమిషాన్ని మళ్ళీ మనం తిరిగి తీసుకురాలేం. గడిచిపోయింది, దాన్ని మనం మార్చలేము. ఇంకా గతాన్ని మార్చలేం,
అయిపోయింది. ఓకేనా? అయితే మార్చగలిగింది, మారగలిగింది ఏదైనా ఉంది అంటే అది కర్మ మాత్రమే. ఓకేనా? కానీ ఇప్పుడున్న సమాజం ఏం చేయాలనుకుంటుంది, ప్రకృతి మార్చాలని ట్రై చేస్తుంది, కాలాన్ని మార్చాలని ట్రై చేస్తుంది. ప్రకృతి కాలం మాత్రం ఎప్పటికీ మారదు, మారలేవు. ఒకవేళ అవి మారాయంటే మన జీవిత దారుణంగా ఉంటుంది. అందుకే కృష్ణుడు మనకి ఏం ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడంటే, దయచేసి వీటిని ఎక్కువ మీరు డిస్టర్బ్ చేయబాకండి, కానీ కర్మను మాత్రం మీరు మార్చుకోవచ్చు. అక్కడ మాత్రం మీరు ఏదైనా కాబట్టి బాగా ఎన్ని చేంజెస్ కావాలి అన్ని చేంజెస్ చేసుకోండి అంటుంది. ఉదాహరణకి 2:14 కృష్ణుడు అంటాడు, ఎలాగైతే వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం వస్తూ ఉంటాయో పోతూ ఉంటాయో, అలాగే మనకు మన సుఖము దుఃఖాలు కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అంటు. ఓకేనా? అంటే చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం ఎట్లాగైతే 4 సీజన్స్ వస్తూ ఉంటాయో పోతూ ఉంటాయో, అంటే చలికాలం తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్గా నెక్స్ట్ వర్షాకాలం, నెక్స్ట్ లేకపోతే నెక్స్ట్ ఒక ఎండాకాలం, నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఒకటి వస్తూ ఉంటాయో, అంటే అయిపోయినది ఇంకోటి వస్తుంది, అయిపోయినది ఇంకోటి వస్తుంది. అలాగే సుఖ దుఃఖాలు కూడా, ఈరోజు ఇప్పుడు సుఖం ఉంటే నెక్స్ట్ దుఃఖం రావాల్సిందే, మళ్ళీ ఒక నెక్స్ట్ దుఃఖం ఉందనుకోండి నెక్స్ట్ మళ్ళీ సుఖం రావాల్సింది, ఇవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాబట్టి దయచేసి మనం ఏం చేయాలంటే మనము ఓర్చుకోండి అంటాడు. ఓకే, దయచేసి ఓర్చుకోండి. సుఖం వచ్చినప్పుడు లేదా ఇప్పుడు ఎండాకాలం వస్తే దాన్ని ఎక్కువ మార్చడానికి ప్రయత్నించబాకండి, ఏది ఏసీలు గీసీలు అని ఎక్కువ పెంచేసుకోబాకండి. దయచేసి చెట్టు కిందకి వెళ్ళి హ్యాపీగా ఉంటుంది ఎంతకాలం, కొంతకాలం, మళ్ళీ చలికాలం వచ్చేస్తుంది, చలిగా వచ్చేసిందా మళ్ళీ హీటర్లు అని చెప్పేసి మళ్ళీ ఎక్కువ పోబాకండి. లేదు, దాన్ని కూడా భరించండి. దాంట్లో ఎగ్జాంపుల్ ప్రభుపాద మెన్షన్ చేస్తారు అనమాట, ఎట్లాగైతే చలికాలం వచ్చినా ఎండాకాలం వచ్చినా అయితే మనం, చలికాలం వచ్చినా మనం ఎర్లీ మార్నింగ్ పోయి స్నానం చేస్తాం, ఎండాకాలం వచ్చినా సరే మనం పోయి వంట చేసుకొని మనం తింటాము ఎంత ఓపిగ్గా. ఎండాకాలం వచ్చేసి అని చెప్పేసి అమ్మ వేడిగా ఉంది ఈరోజు కిచెన్ మనం క్లోజ్ చేసేద్దాం అనుకోం కదా, ఎంత ఎండున్నా సరే మనం వండుకుంటాం కదా, భరించి వండుకుంటాము. అలాగే సుఖాలు దుఃఖాలు చెప్పుడు రెండు భరించి దాన్ని నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్ళిపోనండి. అంతేగాని సుఖాల కోసం తీవ్రంగా పాకులాడి ఎక్కువ ఇంకా ఎక్కువ ఇబ్బంది పడబోకనండి. అంటే దాని అర్థం ఏంటంటే ప్రకృతిని మనం మార్చలేము, ప్రకృతిలో మనం అడ్జస్ట్ అయిపోవాలి, వీలెంత వరకు భరించాలి. అందుకే మనం గమనిస్తే పాత రోజుల్లో ప్రకృతికి ఎవరు అగెన్స్ట్గా పోవాలి అసలు. ఉదాహరణకి సాయంత్రం 6 అయిందా, ఓకే నా టైం అయింది, ఇంకా దీపాలు ఆర్పేసుకొని నెక్స్ట్ నేను పడుకొని నిద్రపోవాలి, ముందుగా తినేసి పడుకొని నిద్రపోవాలి. ఉదయం అయిందా 3:30 ఇప్పుడు అందరం లేయాలి, లేచి కోడి కూత వేయంగానే లేయడం, ప్రార్థన చేసుకోవడం, ఎస్ 5 అప్పుడే సూర్యుడు నెమ్మదిగా దాని కిరణాలు పడి కొంచెం వెలుగు ఉంటే నాగలు పట్టుకొని వెళ్ళిపోయాడు. ప్రకృతిని మార్చలే అతను, ప్రకృతిలో అతను ఇమిడిపోయాడు అనమాట. ప్రకృతి డిమాండ్ చేస్తే అదే చేసేవాడు. వర్షాలు బట్టి పంటలు, కాలాన్ని బట్టి తన పనులు. ఓకే, కాబట్టి తను ఎక్కువ ప్రకృతిని ఎక్కువ డిస్టర్బ్ చేయాలి, అతను ప్రకృతిలో మమేకాడు. అందుకే తన జీవితాలు ఎప్పుడు కూడా ఒత్తిడి రాలేదు, ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు, మానసిక శారీరక రోగాలు రాలేదు. కానీ ఇప్పుడు ఆధునిక విజ్ఞానం మనం ఏం చేస్తున్నాం అంటే ప్రకృతికి అగేన్స్ట్గా వెళ్తున్నాం అనమాట. 6 అయిపోయింది, చీకటి అయిపోయింది, ఓకే లైట్లు వేద్దాం, లేకపోతే అవి వేద్దాం, ఇవి వేద్దాం, ఎండ ఎక్కువైపోయిందా, ఓకే ఏసీని డబుల్ చేద్దాం, ట్రిపుల్ చేద్దాం. ఓకే, అంటే ఎప్పుడైతే ప్రకృతికి మనం ఎంత దాన్ని మార్చాలి లేదా మన ప్రకృతిని మనం మారిపోదాం అనుకుంటే, మనం దానివల్ల వచ్చేటువంటి అనేకమైనటువంటి రోగాలు మనకు తెలుసు. కాబట్టి కృష్ణుడు ఏమంటున్నాడంటే, భగవాన్, జీవ, ప్రకృతి, కాలం, దయచేసి దాని జోలికి ఎక్కువ పోవద్దండి, వీలెంత వరకు ప్రకృతిలో ప్రకృతితో పాటు ఉండడానికి ప్రయత్నించండి, ఎంత అవకాశం ఉంటే అంత. కానీ ఎక్కడైతే మనం బాగా చేయొచ్చో, ఎక్కడైతే మనం బాగా మార్చుకోవచ్చు అది కర్మ, అది మాత్రం బ్రహ్మాండంగా మనం మార్చుకోవచ్చు. మన జీవితం అత్యంత దయనీయ స్థితిలో ఉన్నా కూడా నేను అక్కడి నుంచి నేను భక్తి స్టార్ట్ చేసుకొని నా కర్మల్ని పూర్తిగా మార్చేసుకోవచ్చు. నా జీవితం కంప్లీట్గా పాపమయమైనప్పటికీ కూడా, కంప్లీట్గా ఇంకా రాక్షసమయమై పాపమయమైనప్పటికీ కూడా నేను కంప్లీట్గా నేను దాన్ని భక్తిలోకి మార్చుకొని నేను వైకుంఠం వెళ్ళిపోవచ్చు. కాబట్టి కృష్ణుడు ఎక్కడైతే నువ్వు ఏవైతే నువ్వు మార్చుకోవాలో దయచేసి దాన్ని నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నించు,
మిగతావి మాత్రం నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నించొద్దు. ఓకేనా? దాంతో మమేకం అయిపోయేసి దాంతో పాటు అది ఎలా చెప్తే అలా వెళ్ళిపోండి అంటున్నాడు. ఆ నియమాలు ఎలా ఉంటే అలా వెళ్ళిపోండి అంటున్నాడు. కానీ మన ఆధునిక విజ్ఞానం ఏం చేస్తుంది, ఎందుకంటే మా ఆధునిక విజ్ఞానం తెలియదు కదా ఈ ప్రకృతి ఎలా నడుస్తుంది, ఎవరి ఆధీనంలో నడుస్తుంది, ఓకేనా, దీని నియమాలు ఏంటి, ఈ ప్రకృతి ఎంతకాలం వరకు ఇదంతా ఇది పనిచేస్తుంది, ఇవన్నీ ఆధునిక విజ్ఞానంలో తెలియదు కదా అసలు. ఓకేనా? కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, తెలియని అజ్ఞానం వల్ల ఏమంటే మన ప్రకృతిని మార్చేద్దాంలే, కాలం మార్చేద్దాంలే అని. కర్మ మార్చడానికి అవకాశం ఉంది కానీ కర్మ గురించి మాత్రం జోలికే పోవట్లేదు వాళ్ళు. కర్మ జోలికి అసలు పోవట్లేదు. కానీ తెలియని అజ్ఞానం వల్ల ఏం జరుగుతుందంటే అన్నిటినీ మార్చేద్దాం అన్నారు భగవంతుడు. భగవంతుడు అసలు లేనే లేడు, ఎత్తేసాడు. అసలు మెయిన్ మెయిన్గా మనం దృష్టిలో ఎప్పుడు పెట్టుకోవాల్సింది, ఓనర్ని పెట్టుకోవాలి దృష్టిలో, కానీ మార్చేశాడు. జీవుడు అను మనమే ఓన్లీ కెమికల్స్. మనం ఏదైనా మనం భూమిలో కలిసిపోవాల్సి మన కెమికల్స్ అంటున్నాం. అంటే భగవాన్ గురించి అవగాహన లేదు, తన గురించి తనకు పూర్తి అవగాహన లేదు. ప్రకృతి అంతా కూడా మన ఇష్టం లే, మనం ఎట్లయినా మనం అల్లాడించవచ్చు, మనం ఎట్లయినా సరే మనం ఏ విధంగా సరే మనం దాన్ని మార్చుకోవచ్చు. ఇదంతా మన కంట్రోల్లో ఉంది. అంటే మన శాటిలైట్లు పంపిస్తున్నాం, ఓకే రాకెట్లు పంపిస్తున్నాం అని అవగాహన లేదు. కాలం ఓకేనా? మొన్న కూడా ఒక న్యూస్ పేపర్ క్లిప్పింగ్లో 3-4 డేస్ ఒక డివోటీ పంపించారనమాట. ఆ డివోటీ దాంట్లో ఏముంది సార్, దాంట్లో 80 సంవత్సరాలు వాళ్ళు 20 సంవత్సరాల కింద మార్చేస్తున్నాము అతి త్వరలో అని పెట్టాడు. సృష్టికర్త మెయిన్గా స్వయంగా సృష్టికర్త ఆయన చెప్పేశాడు, ఈడ జన్మ మృత్యు జ్వర వ్యాధి అనేది ఇక్కడ జరగదు, దాన్ని ఎవరు ఏం చేయలేదని చెప్పేస్తున్నాడు. బట్ స్టిల్ దానికోసం 1000 కోట్లు ఖర్చు పెట్టి ఒకరోజు మారుస్తాడు. నిజంగా అందరూ యవ్వనం కింద మారిపోతే, యవ్వనం కింద మారిపోతే మన ఫుడ్ రిసోర్సెస్ దొరుకుతాయా మనకి? ఓకే, మనం చేసేటువంటి అనేకమైన విద్రోహ పనులు, ఓకేనా, ఈ సమాజాన్ని ఓకేనా సమిష్టిగా ఉంచగలుగుతుందా? తర్వాత చావును కానీ మనం తప్పించేస్తే, ఈ ప్రపంచం అంతా మనుషులతో నిండిపోతే అప్పుడు ఈ ఈ ల్యాండ్ ఎట్టబోతుంది? ఉన్న భూమి ఎంతమంది, భూమి ఎంతమందిని అకామిడేట్ చేయగలుగుతుంది? ఎంత నీళ్ళు ఎంత అవుతుంది? అంటే కంప్లీట్గా, ఎందుకంటే వాళ్ళ కంట్రోల్ లేనిది వాళ్ళ కంట్రోల్లో ఉంది అన్నట్టుగా చేస్తున్నారు. ఇది కంప్లీట్గా అజ్ఞానంతో అవగాహన లేకుండా చేసుకున్నారు. కారణం ఒకటి ఏంటంటే, నేను ఆధునిక విజ్ఞానం ఉన్నాను కాబట్టి నేను ఇక్కడ ఏదైనా చేయగలను అనేటువంటి. కానీ మనం ఎవరైనా ఏమైనా చేయగలిగిన వాళ్ళు ఏంటంటే, కర్మ ఏదైనా చేస్తుంటే కర్మలో మనం ఏదైనా మార్పులు చేసుకోవచ్చు, మన కర్మలు మార్చుకోవచ్చు, అది మాత్రమే మనకు అవకాశం ఉంది. అందుకే ఇక్కడ కృష్ణ మనకి అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ 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 కర్మ విషయంలో మాత్రం దయచేసి పాత అయిపోతే అయిపోయింది, పాత కర్మను వదిలేసి దగ్గర వాళ్ళు ఇప్పటికైనా ఇప్పటి నుంచి అయినా సరే ఇలాంటి పనులు చేయండి, ఇప్పటి నుంచి సరే ఇలాంటి వాటికి మీరు మీరు మీ జీవితంలో అలవాటు చేసుకోండి, మీరు క్రమక్రమంగా మీరు వాటి నుంచి బయటపడిపోతారు అంటున్నాడు. సో మనం ఈ 5 అంశాల గురించి మనం చాలా జాగ్రత్తగా మనం తీసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ మనం వేసుకోబోయేది, అసలు భగవాన్ గురించి వచ్చినప్పుడు అసలు ఈ సృష్టికి అసలు సృష్టికర్త ఉన్నాడా లేడా? అంటే మీ ఒక ప్రశ్న ఏంటి, ఇదే ఇప్పుడు దాకా మీరు కృష్ణుడు దేవా దేవుడు, కృష్ణుడికంతే ఇంతకంతే మించినటువంటి వ్యక్తి లేడు, ఇదంతా కూడా నడుస్తూ ఉంది, భగవంతుడి ఆధీనంలో నడుస్తూ ఉంది ఇదంతా కూడా అని అన్నా. సో నేను చెప్పాను కదా ముందుగానే, సో ఈ ఈ క్లాసెస్ అనే ముఖ్య ఉద్దేశం, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మన దగ్గరకు వచ్చి అడిగినప్పుడు, మనతో వచ్చి కొన్ని క్వశ్చన్స్ వేసినప్పుడు, అసలు ఉన్నాడా దేవుడు, ఆయన ఎక్కడ ఉన్నాడు, నాకు చూపిస్తారా, అసలు ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా అని కూడా అడిగినప్పుడు, మనకు సమాధానం చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళు సో మనం చెప్పేదానికి లేదా వాళ్ళు మనం ఫాలో అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. లేదు మనం లేదు నేను చెప్పాను కాబట్టి నువ్వు చెయ్యి, లేకపోతే పెద్దవాళ్ళు చెప్పి ఎప్పుడు చెప్తున్నారు, పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తున్నారు, నువ్వు చెయ్యి ఇప్పుడు అంటే ఇప్పుడు ఎవరు వినే పరిస్థితులు లేరు. కాబట్టి ఇది కూడా ప్రభుపాదుల వారి యొక్క ఓకేనా ఆయన క్లాసెస్లో అంటే ఆయన లెక్చర్స్లో నుంచి లేకపోతే ఆయన ఆయన పుస్తకాల్లో నుంచి. సో నేను తయారు చేసింది ఏం లేదు. సో ఆల్రెడీ ఇస్కాన్ ఇన్స్టిట్యూట్స్లో నుంచి కొంతమంది వీటిలా తయారు చేసి మనకు అందరికి అర్థమయ్యేలాగా దీన్ని వాళ్ళు మనకి చూపించారు అన్నమాట. కాబట్టి మనం అందుకని అసలు సృష్టికర్త ఉన్నాడా లేడా
అసలు మెయిన్ పాయింట్కి వెళ్తాం, ఎందుకంటే ఇవాళ మనం అడిగేది ఫస్ట్ ప్రశ్న అదే. ఉంటే నాకు చూపించు, అసలు ఉన్నాడా, ఆయన ఎవరు, రకరకాల ప్రశ్నలు అన్నమాట. సో ఈ సృష్టిక, సో ఎస్, ఈ ప్రపంచంలో రెండు రకాల వ్యక్తులు ఉన్నారు. ఒకరు ఆస్తికవాదులు, రెండు నాస్తికవాదులు. ఆస్తికవాదులు అంటే భగవంతుడు ఉన్నాడని నమ్మేవాళ్ళు, నాస్తికవాదులు అంటే భగవంతుడు లేడని అనుకునేవాళ్ళు. మొత్తం అంటే టూ కేటగిరీస్ కింద తీసుకోవచ్చు. అది మనం వాళ్ళు ఏ మతం ఫాలో అయినా, వాళ్ళు ఏ మార్గాన్ని ఫాలో అయినా, మొత్తానికి ఈ రెండు కేటగిరీస్ బ్రాడ్గా డివైడ్ చేయొచ్చు. మతాన్ని ఫాలో అయ్యి భగవంతుడు ఉన్నాడు అని అని ఎవరన్నా సరే వాళ్ళు ఆస్తికవాదులే, అంటే వాళ్ళు భగవంతుని నమ్మేవాళ్ళు. రెండు నాస్తికవాదులు అంటే వాళ్ళు ఏ మతంలో ఉన్నా, వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నా, దేవుడు లేడు అంటే వాళ్ళు నాస్తికవాదులు. సో ఆస్తికవాదులు కంప్లీట్గా భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఆధీనంలో నడుస్తుంది, భగవంతుడు యొక్క ప్లాన్ ఆయన తెలిసి ఆయన ఏం చేయాలని అర్థమయ్యి భగవంతుడు కోఆపరేట్ చేసి తను హ్యాపీగా వెళ్ళిపోతాడు. నాస్తికవాదులు క్వశ్చన్ చేస్తారు, అసలు ఉన్నాడా, ఉంటే ఎక్కడుంటాడు, మా తెలిసినందుకు మేమైతే ఎప్పుడు చూడలేదు, సైన్స్ కూడా ఎప్పుడు చెప్పలేదు, సైన్స్ కూడా ఎక్కడ ప్రూవ్ చేయలేదు భగవంతుడు ఉన్నాడని. కాబట్టి నాకు ఎక్కడ నాకు సాక్ష్యం దొరకలేదు కాబట్టి నాకు నమ్మాల్సిన అవసరం, మీరు సాక్ష్యం చూపించండి నేను నమ్ముతాను. నాకు నాకైతే ఎవరు కూడా ఎక్కడ కూడా చెప్పలేదు, చూపించలేదు, కాబట్టి నేను నమ్మను. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ భక్తులు కూడా ఒకసారి చాలామందికి భక్తిని చేస్తున్నారు కానీ భగవంతుడు నమ్ముతున్నారు కానీ గుళ్ళుకి వెళ్తున్నారే కానీ వాస్తవానికి క్లియర్ కట్ లోపల మన సైంటిఫికల్గా కానీ లాజికల్గా కానీ మనకి ఆ విషయాన్ని తెలుసుకోవడంలో కానీ ఇలా చెప్పడంలో కానీ ఎక్కడో మనం ఇబ్బంది పడుతున్నాం. సో కాబట్టి మనకు కూడా చాలా అవసరం, మనం కూడా భగవంతుడు ఉన్నాడని నమ్మే వాళ్ళు కూడా ఇది కొంచెం మనం జాగ్రత్తగా కొంచెం బేసిక్స్లోకి వెళ్ళి మనం అర్థం చేసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ముఖ్యంగా ప్రాబ్లం భారతీయుల పరిస్థితి ఏంటంటే, ముఖ్యంగా ఇంకా చాలా దైనస్థితి అన్నమాట ఇది. మన కల్చర్ యాక్చువల్లీ చెప్పాలంటే వేదిక్ కల్చర్ విత్ సౌండ్ ప్రొఫౌండ్, ఓకేనా, వేదిక్ నాలెడ్జ్ ఉంది మనకి, ఓకేనా, అంటే అంత బలమైనటువంటి ఆర్యులు, ఓకేనా, భక్తి అండ్ మనం వేదాల్లో నుంచి అనేకమైనటువంటి అంశాలు తెలుసుకున్న వాళ్ళం మనం, మన పూర్వం. మరి పాశ్చాత్య దేశాల్లో మాత్రం కంప్లీట్గా వాళ్ళు దీన్ని పెద్దగా పట్టించుకోకుండా వాళ్ళు తెలిసిన స్థాయిలో వాళ్ళు ప్రకృతిని రకరకాలుగా వాళ్ళు కంట్రోల్ చేస్తూ వాళ్ళు డెవలప్మెంట్ అవుతూ ఉన్నారు అన్నమాట. అంటే సైంటిఫికల్ డెవలప్మెంట్గా వెళ్తూ ఉన్నారు వాళ్ళు. మనల పరిస్థితి ఏంటంటే అటు వెనకాలకి పోలేక భగవంతుడి గురించి వేదాలు సంబంధించిన యాక్చువల్లీ అది మన రూట్స్ అన్నమాట, అంటే మన మెయిన్ బేస్ అది. కానీ అటు పోలేక అతనికి సందేహాలు పడిపోతున్నాడు, ఇవి నిజంగా ఉన్నాయా, ఇవి నిజంగా అసలు జరుగుతున్నాయా, నిజంగా ఏ పురాణాలన్నీ నిజంగా, అసలు హిస్టరీ నిజంగా ఇవన్నీ మన వాళ్ళు చెప్పినట్టుగా ఇవన్నీ జరిగినాయా లేదా అని సందేహం. మన రూట్స్ ఇక్కడ ఉన్నాయి కదా, కానీ దీని వెనకాల పోయి కంప్లీట్గా నమ్మలేకపోతున్నారు. కానీ కొద్దిగా వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని, కొద్దిగా వాళ్ళు నిజంగా వాళ్ళు కొద్దిగా దాని మీద వాళ్ళు కొద్దిగా సంకల్పం పెట్టుకొని వాళ్ళు నిజంగా కానీ వెళ్ళి వెతికితే వాళ్ళకి బలం ఖచ్చితంగా దొరుకుతుంది వాళ్ళకి. ఎస్, దిస్ ఈజ్ మై కల్చర్, ఎస్ దిస్ ఈజ్ మై రూట్ అని వాళ్ళు నిస్సందేహంగా చాలా క్లియర్ కట్గా వాళ్ళు దీన్ని ఫాలో అయ్యి అందే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు అనమాట. ఇంకో ప్రాబ్లం ఏంటంటే రెండోది వెస్ట్రన్ కల్చర్ ఉంది, కానీ వెస్ట్రన్ మోడ్ ఉంది. మనకి వేదిక రూట్స్ ఉన్నాయి కాబట్టి అట్లా చెప్పి మనం పూర్తిగా వెస్ట్రన్ పోయి పోలేకపోతున్నాం. మళ్ళీ వాళ్ళ కళాచారాలు, అక్కడ ఉన్న అక్కడ సాంప్రదాయాలు తను మ్యాక్సిమం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. అంత విచ్చలవిడిగా తను మారలేకపోతున్నాడు. ఓకేనా, ఇప్పుడు మారుంటారు 1-2%, బట్ లోపల ఎక్కడో వాళ్ళకి అవి అలాంటి పనులు చేస్తున్నప్పుడు ఎక్కడో వాళ్ళకి లోపల నేను చేస్తుంది కరెక్టా కాదా, ఇది కరెక్ట్ కాదు కదా, మా పేరెంట్స్ ఇలా చెప్పలేదు కదా, లేదా మన కల్చర్ ఇలా కాదు కదా అని ఎక్కడో అతనికి
అటు ముందుకు పోలేక ఇటు వెనకకి పోలేక మధ్యలో ఎటు పోలేక మోస్ట్ కనుగొన్నాడు అనమాట. వెనకాలకు పోవాలంటే ప్రూఫ్స్ లేవు, ముందుకు పోవాలంటే లోపల ఉన్న మన కల్చర్, లోపల ఉన్నటువంటి మన మన బ్రాటప్ అంటే మన సంస్కారాలతో మనం పెట్టి మనం పెంచినటువంటి విధానం, మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. అంత విచ్చలవిడితనాన్ని మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. అట్లీస్ట్ 90-95% జనాలు. అందువల్ల భారతీయుల పరిస్థితి చాలా దారుణమైంది. అందువల్ల మనకు చాలా అవసరం అన్నమాట, అంటే ఈ విషయాలు మనం తెలుసుకోవడం, మన రూట్స్ తెలుసుకోవడం, ఓకేనా, మన బేస్ ఏంటో తెలుసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. అది తెలుసుకొని అది క్లియర్గా ఉన్న తర్వాత అప్పుడు మనం వెస్టర్న్లో ఏది ఎంత మనకు అవసరమో అది తీసుకొని మిగిలిన దాని జోలికి మనం పోము. ఓకేనా, అప్పుడు క్లియర్గా ఉంటుంది అన్నమాట పాత్ర. మనం ఏ విధంగా మన శాస్త్రాలు పూర్తి సైంటిఫిక్, ఏ విధంగా అవి మనం చెప్పే ప్రతి విషయంలో పరమ సత్యం ఉంది దాంట్లో అని వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు, వాళ్ళు దాని గురించి వాళ్ళు ఆలోచించినప్పుడు డెఫినెట్గా వాళ్ళు క్లారిటీ ఆఫ్ థాట్, ఒక కన్ఫ్యూజన్ లేకుండా ఒకవైపు వచ్చేసి ఇంకా అక్కడి నుంచి వాళ్ళు మిగతా అంశాలు చూస్తారు. కాబట్టి మనం అర్థం చేసుకున్నాం అసలు భగవంతుడు ఉన్నాడా లేడా, ఉంటే సాక్ష్యాలు ఏంటి అని మనం తెలుసుకోవాలన్నమాట. సో నాస్తికవాదులు భగవంతుడిని ఎందుకు నమ్మరు అంటే, ఎందుకంటే భగవంతుడు ఉన్నట్లు సాక్ష్యం ఎక్కడుంది? ఇక్కడ నాకు సైన్స్లో నాకు సాక్ష్యాలు చూపిస్తున్నారు, పలానాది చెప్తే పలానా జరిగింది, ఇదిగో ఇది సాక్ష్యం అని వాళ్ళు నాకు చెప్తున్నారు, చూపిస్తున్నారు నాకు. కానీ నాకు ఎవరు ఇంతవరకు మా తల్లిదండ్రులు చెప్పారు ఉందని నాకు ఎప్పుడు వాళ్ళు చూపించలేదు. ఎవరు గురువులు వచ్చి చెప్తుంటారు, వాళ్ళు మీరు వాళ్ళు అడిగినా వాళ్ళు చూపించరు. కాబట్టి నా కంటికి కనబడింది, నెక్స్ట్ మన కంటికి కనిపించడు కదా. మన కంటికి కనిపించినప్పుడు నాకు ప్రత్యక్షంగా నాకు ఎటువంటి నా దగ్గర సాక్ష్యాలు లేవు కాబట్టి నేను నమ్మను. మూడోది, జనాలు ఎంతో బాధపడుతున్నారు ఇక్కడ. మరి భగవంతుడు దయామయుడు అన్నారు, ఉంటే దయామయుడు అన్నారు, కరుణామయుడు అన్నారు. మరి దయామయుడు కరుణమయుడు వాడు మరి ప్రజలంతా బాధపడుతుంటే, ప్రజలంతా కూడా కష్టపడతా ఉంటే, మరి భగవంతుడు నిజంగా ఉంటే ఆయన ఈ బాధలు కష్టాలు తీర్చుంటే తీరిస్తే అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు, ఎస్ భగవంతుడి వల్ల అయింది కాబట్టి ఇప్పుడు ఎవరు ఇక్కడ దుఃఖాల్లో లేరు, అందరూ కూడా ఆనందంగా ఉన్నారని నేను అర్థం చేసుకోగలను. కానీ ఎక్కడ కూడా ఎక్కడ చూసినా కూడా బాధలు, ఎక్కడ చూసినా సరే కష్టాలు, సునామీలు, ఓకేనా, మోసాలు, దగ కుట్ర, జనాలు ఎక్కువ మంది బాధపడుతున్నారు. కాబట్టి భగవంతుడు ఉన్నాడని నేను ఎందుకు నమ్మాలి అనేటువంటి ఈ పాయింట్ వస్తుంది. సో ఫస్ట్ది, భగవంతుడు ఉన్నట్లు సాక్ష్యం ఏంటి, మన దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటి అంటే, సృష్టి ఉంటే సృష్టికర్త ఉండాలా, దానివల్ల ఆ సృష్టి యొక్క ఉపయోగం కూడా ఉండాలి. ఇది ఫస్ట్ అంశం అని చర్చించుకోబోయేది. సృష్టి ఉందంటే సృష్టికర్త ఉండాలి, ఆ సృష్టి యొక్క ఉపయోగం కూడా ఉండాలి. రెండు, ఈ సృష్టిలో నియమాలు కానీ ఉంటే ఆ నియమాలు పెట్టిన నియమకర్త కూడా ఉండాలి. ఈ సృష్టిని మనం చూసినప్పుడు ఒక క్రమంగా ఉంది, కొన్ని రూపురేఖలు కనిపిస్తాయి మనకి, అంటే ఆర్డర్ అండ్ డిజైన్, ఒక ఆర్డర్ ప్రకారంగా, ఒక డిజైన్ ప్రకారంగా మొత్తం నడుస్తూ ఉంది ఇది. నాలుగోది, మనకి అవసరాలు తగ్గినట్టుగా ఇక్కడ కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఎగ్జాక్ట్గా మనకి ఏది అవసరమో దానికి కావాల్సిన విషయాలు, అంశాలు, వస్తువులు ఇక్కడ ఉన్నాయి. సో వీటి ద్వారా, ఈ నాలుగు అంశాల ద్వారా మనం భగవంతుడు ఉన్నట్లుగా మనం నిరూపించుకుంటాం పోతున్నాం. సృష్టి ఉంటే సృష్టికర్త, ఆ సృష్టి యొక్క ఉపయోగం ఉండాలి. నియమాలు కానీ ఉంటే ఆ నియమాలు పెట్టిన ఒక నియమకర్త ఉండాలి. క్రమంగా ఒక క్రమము ఒక రకంగా మనకు కనిపిస్తాయి. ఈ సృష్టి అంతా కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా నడుస్తూ ఉంది ఈ సృష్టి. నాలుగు, మనకి అవసరాలు తగినట్టుగా ఈ సృష్టిలో అనేకమైనటువంటి వస్తువులు, కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. చూద్దాం ఈ క్లాస్లో ఎంతవరకు అవుతుందో అంతవరకు ప్లాన్ చేద్దాం. ఫస్ట్ది,
సృష్టి ఉంటే సృష్టికర్త అని ఆయన ఉపయోగం ఉండాలి. కేవలం సృష్టి సృష్టి చేస్తే మరి సృష్టి వల్ల ఉపయోగం లేకపోతే మరి ఆ సృష్టిని రావడం దానివల్ల ఎటువంటి దానివల్ల ఉపయోగం లేదు. ఇంకా అది 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 ఉండడానికి కావాల్సినటువంటి అవసరం లేనప్పుడు అసలు అక్కడ ఎందుకు ఉంది అసలు అప్పుడు? ఉదాహరణకి వాచ్ సృష్టి, వాచ్ అనేది ఒక సృష్టి, ఖచ్చితంగా దానికి ఒక కంపెనీ కంపెనీ వాళ్ళు తయారు చేశారు. ఆ కంపెనీలో కొంతమంది ఆర్ఎండి డిపార్ట్మెంట్ ఒక వ్యక్తులు తయారు చేశారు దాన్ని. అంటే ఒక సృష్టికర్త ఉన్నాడు, ఈ వస్తువుకి ఒక సృష్టికర్త ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు కాబట్టి ఈ సృష్టి బయటకు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఉపయోగం ఏంటి? మనం టైం చూసుకోవడం, టైం చూసుకోవాలి ఏ టైం. కాబట్టి సృష్టి ఉంది, దాని ఉపయోగం ఉంది. ఇది ధనరథి ఏర్పడలా, ఇక్కడ ధనరథి రాలేదు. ఒకరోజు అవన్నీ లెదర్ బెల్ట్, ఒక లెదర్ స్టాప్ ఒకరోజు ఒకవైపు వచ్చి, డైల్ ఒకరోజు వచ్చి, ముళ్ళు ఒకరోజు వచ్చి, ఇవన్నీ వాటంతట అవే ఒక క్రమ పద్ధతిలో అవి పేర్చుకోవాలి. అవి పేర్చుకొని వాటిని అవే పేర్చేసుకొని అదే క్రమక్రమంగా ఓ ఇప్పుడు 1 గంట, 2 గంట, 3 గంట, 4 గంట వాటిని అది తిరగట్లేదు. సో ఒక చిన్న వస్తువు దాంట్లో, ఈ చిన్న సృష్టి దాంట్లో ఒక క్రమపద్ధతిగా ఈ టైం పోతూ అది ఎవరెవరికి ఇప్పుడు ఎంత టైం ఎంత, ఇప్పుడు టైం ఎంత అని వాళ్ళకి ఇచ్చేటువంటి ఉపయోగం ఉంది. చిన్న వస్తువు పక్కన బల్బ్ ఉంది, అది కూడా ఒక కంపెనీ తయారు చేసింది, ఒక సృష్టికర్త ఉన్నాడు, థామస్ ఆల్వా ఎడిసన్ అంటారు, ఫస్ట్ తయారు చేసిన బల్బు. వాటిని అవి ఏదో ఒకరోజు వచ్చేసి ఫిలమెంట్ ఒకరోజు, ఎలక్ట్రిసిటీ ఒకరోజు, దానిపైన ఉన్నటువంటి ఆ గ్లాస్ ఓకేనా కవరు అది ఏర్పడలా ఉన్నారు, సృష్టించారు. దీనివల్ల ఒక ఉపయోగం ఉంది. ఏంటి ఆ ఉపయోగం? వెలుతురుస్తుంది, చీకటి పడుస్తూ వెలుతురు, ఉపయోగం ఉంది. అలాగే ఫ్యాన్ సృష్టికర్త, డిజైన్, దాని ఉపయోగం. మొబైల్ ఫుల్ కాంప్లెక్స్, అది టచ్, టచ్లో మనకి ఎన్నెన్నో వస్తున్నాయి. ఓకేనా, ఒక అద్భుతమైనటువంటి సృష్టి, అది చూడడానికి సన్నగా ఉంది, చిన్నదిగా ఉంది, కానీ మల్టిపుల్ ఆపరేషన్స్ కనిపిస్తాయి దాంట్లో. ఓకేనా, దీంట్లో కోడింగ్ చేయకుండా, ఇంజనీర్స్ పడకుండా, ఇంజనీర్ యొక్క ప్లాన్ లేకుండా, ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్ ఓకేనా రకరకాల మంది దీంట్లో జోడించబడ్డారు. ఇవి లేకుండా ఇది రాగలుగుతుంది ఎప్పుడైనా? దీని ఉపయోగం ఉంది, మళ్ళీ ఊరినే రాదు సృష్టి. ఉపయోగం లేకుండా ఏది సృష్టి రాదు, ఏదో ఒక ఉపయోగం ఉంది. మరి చిన్న చిన్న వస్తువులకే సృష్టికర్త ఉంటే మరి ఇంత పెద్ద సృష్టికి ఒక క్రమ పద్ధతిలో అద్భుతంగా ఎన్నెన్నో చెట్లు, ఎన్నెన్నో ఎన్నెన్నో పక్షులు, ఎన్నెన్నో కలర్స్, దీని నీళ్లు, సూర్యుడు, చంద్రుడు, కాలాలు, ఎప్పుడెప్పుడు ఏ అవసరాన్ని బట్టి ఉండేటువంటి అనేకమైనటువంటి ప్రక్రియలు జరుగుతూ ఉన్నాయి. ఎవరికి తగినట్టుగా, ఎవరికి అవసరం మేరకు జరుగుతూ ఉన్నాయి. మరి ఇంత పెద్ద సృష్టికి సృష్టికర్త లేడు అనడం ఎంతవరకు సమంజసం? చిన్న చిన్న వస్తువులకి సృష్టికర్త ఉన్నాడు, దానికి ఒక ఉపయోగం ఉన్నా. మరి ఇంత పెద్ద సృష్టికి సృష్టికర్త లేకపోవడం, ఓకేనా, సృష్టికర్త లేడని చెప్పి మనము దాన్ని పదే పదే అది చెప్పడం, అండ్ ముఖ్యంగా భగవంతు లేడు అనేటువంటి ఈ విత్తనాన్ని ఎక్కడ మొదలవుతుందంటే స్కూల్స్లో ఫస్ట్ మొదలవుతా ఉంది. అంతా సైన్సే, అందరూ సైంటిస్టులే, మొత్తం ఇదంతా నడిపేదంతా సైంటిస్టులే, ప్రతిదీ మొత్తం ఇదంతా జరిగేదంతా అంతా వాళ్ళ యొక్క ఎక్స్పెరిమెంటల్లో వాళ్ళంతా తయారు చేశారు. ఇదంతా కూడా వాళ్ళు చెప్పిన ప్రకారం నడుస్తుందని అని మనం చెప్తున్నాం. రెండు విషయాలు స్కూల్ లెవెల్లో అతిపెద్ద తప్పులు జరుగుతున్నాయి అన్నమాట.
మన స్కూళ్ళు మార్చాలా, స్కూళ్ళు సిలబస్ మార్చాలా, ఇవి అవుతాయో అవ్వవో, జరుగుతాయో జరగవో మనకు తెలియదు. కానీ మన పిల్లల్ని మనం కాపాడుకోవచ్చు. సో ఆ రెండు విషయాలు ఏంటంటే, ఒకటి బిగ్ బ్యాంగ్ థియరీ అని ఒక థియరీ అనమాట. అదేముంటుందంటే, ఏం చెప్తారంటే, ఈ సృష్టి సృష్టించడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఎక్కడో ఒక 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 ప్లేస్లో ఉందంట, ఎక్కడో ఒక స్థలం ఉందంట, ఎక్కడో తెలియదంట, అక్కడ ఒక పాయింట్ ఉందంట, ఆ పాయింట్లో విపరీతమైన ప్రెషర్ ఉందంట, విపరీతమైన టెంపరేచర్ ఉందంట, విపరీతమైనటువంటి టెంపరేచరు ప్రెషరు, మూడు అంశం ఒకటి ఉంది, టెంపరేచర్ ప్రెషరు, ఇంకోటి లైట్ హీట్ హీట్ లైట్ హీట్ టెంపరేచర్ ప్రెషర్ విపరీతం ఉందంట అక్కడ. అది ఎప్పుడో ఒక్కసారిగా బద్దలైందంట. అది సో బద్దలవడంతో బిగ్ బ్యాంగ్, బ్యాంగ్ అంటే ఒక పెద్ద విస్ఫోటం, కదా, పెద్ద విస్ఫోటం జరిగిందంట. వెంటనే అద్భుతంగా ఈ లోకాలన్నీ ఫామ్ అయినాయంట దాంట్లో నుంచి. ఇప్పుడు వాళ్ళు అడిగారు అనుకోండి, ఎక్కడున్న స్థలం ఉంటే తెలియదంట, ఆ పాయింట్లో అసలు ఒత్తిడి ఎలా వచ్చింది, అంత వేడి ఎలా వచ్చింది, అంత ప్రెషర్ ఎలా వచ్చింది, అంత వేడి ఎలా వచ్చింది, అంత లైట్ ఎలా వచ్చింది తెలియదంట. మ్యాథమెటికల్గా కానీ లేకపోతే ఫిజికల్ కానీ ప్రూవ్ చేయాలంటే దాన్ని ప్రూవ్ చేయలేమంట, కానీ అద్భుతం సృష్టి చేసిందంట. రెండోది ఎవల్యూషన్ థియరీ అంటారు. ఫస్ట్ దేమ్ బిగ్ బ్యాంగ్ థియరీ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, వెనకాల ఎవరు సృష్టికర్త లేరు, ఎక్కడో ఒక దగ్గర ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్లో టెంపరేచర్ ప్రెషర్ ఇంకేనా లైట్ వచ్చిందంట, ఎప్పుడో పెద్ద విస్ఫోటం జరిగింది, అది ఎప్పుడు జరిగిందో తెలియదంట, కానీ పెద్ద సృష్టి వచ్చిందంట. ఇది అద్భుతంగా ఇవన్నీ ఫామ్ అయినాయంట. ఏది మార్స్ వీనస్ ప్లూటో ఇవన్నీ అనేక గ్రహాలన్నీ కూడా ఫామ్ అయినాయంట, వచ్చినాయంట, ఏర్పడ్డాయంట అవన్నీ. రెండోది ఎవల్యూషన్ థియరీ. ఎవల్యూషన్ థియరీ ఏముంటుందంటే, చిన్న ఒక చిన్న సూక్ష్మ క్రిముల నుంచి ఓకేనా క్రమక్రమంగా అనేకమైనటువంటి పక్షులు, అనేకమైనటువంటి పురుగులు, చెట్లు గిట్లు అన్నీ వచ్చి ఫైనల్గా మనిషి చేయడంట. ఎవరు లేకుండానే కాలక్రమంలో అనేక మార్పులు జరుగుతూ అదే వచ్చేసిందంట. అంటే మొదటిది సృష్టికి సృష్టికర్త లేడు అని చెప్పేసి ఇదొక తీరు చెప్పారు. ఈ ఈ సృష్టిలో జీవరాశులు రావడానికి కూడా కారణం ఎవరు లేరు, వాళ్ళందరూ అదే ప్రకృతిలోనే ప్రకృతి పనిచేసుకుని వెళ్ళిపోతా ఉంది అని ఈ రెండు బలంగా చెప్పి చేయడం వల్ల నెక్స్ట్ రాబోయే జనరేషన్ దేవుడు ఉన్నాడని ఎవరు నమ్మరు. మనం బలవంతంగా చేసి నువ్వు పూజ చేయి, లేదా బలవంతంగా చేసి మీరు ఇది చేయండి అది చేయండి అంటే ఎవరు రారు. కానీ మనం ఆలోచించుకొని మనకు వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం కొద్దిగా ఓపికతో మనం కొద్దిగా వాళ్ళకి మనం టైం ఇచ్చి మనం చేస్తే, ఒక్కసారి వాళ్ళకి భగవంతుడు ఉన్నాడని నమ్మకం వచ్చిందనుకోండి మనం వాళ్ళకి చెప్పడం ద్వారా, అప్పుడు వాళ్ళు రేపు మంచి ఎడ్యుకేషన్ చేసినా, రేపు వాళ్ళు ఇంక పెద్ద పెద్ద అయితేనా, అప్పుడు వాళ్ళకి మైండ్ అది ఉంది కాబట్టి వాళ్ళు దాని తగినట్టుగానే వాళ్ళు ఎదుగుతారనమాట. వాళ్ళు క్రమక్రమంగా బాగుండి రేపు వాళ్ళు మనల్ని ఎలా వాళ్ళు చూసుకునే విధానం, మనకి వాళ్ళు గౌరవించే విధానం, తర్వాత మనం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు వాళ్ళు చేయడం, తర్వాత వాళ్ళు కూడా భక్తిని చేసుకొని వాళ్ళు కూడా వైకుంఠం చేరుకుంటారు. కాబట్టి రెండు అంశాలు ఉన్నాయి, ఒకటి బిగ్ బ్యాంగ్ థియరీ, రెండు ఎవల్యూషన్ థియరీ. ఇంకా పేరుకి ఇంకా థియరీ అనే ఉంది. థియరీ అంటే ఇంకా అది ప్రూవ్ చేయలే, కానీ ప్రూవ్ చేయక ముందరే ఇవి ఇలాగే జరుగుతుందని చెప్పేసి అందరూ చెప్తున్నారు అన్నమాట. ఎవల్యూషన్ లా కాదు అది, బిగ్ బ్యాంగ్ లా అంటే ప్రూవ్ చేయబడి అది అందరూ కూడా ఆమోదయోగ్యమైతే లా అంటారు అన్నమాట. ఉదాహరణకి గ్రావిటేషనల్ లా, గురుతత్వాకర్షణ శక్తి లా అని, ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి కనబడుతుంది. ఎవరు ఏ వస్తువు పైన వేసినా, పైన పెట్టినా కింద పడిపోవాల్సిందే. లా అంటే దాన్ని మార్చలేము మనం. ఇది ఇంకా థియరీ అనమాట, కానీ థియరీని వాళ్ళు లా చెప్తున్నారు అనమాట. ఎస్ ఇది జరుగుతా ఉంది అని చెప్తున్నారు వాళ్ళు. ఇలాగే ఇదే కారణం అంటున్నారు. అంటే ఒక విస్ఫోటం, ఒక పాయింట్ విస్ఫోటం జరిగిందంటే దానివల్ల సృష్టికి కారణం అని చెప్పేస్తున్నారు.
అలాగే మనిషి రావడానికి కారణం సూక్ష్మ క్రిముల నుంచి క్రమక్రమం కోతులై కోతుల నుంచి మనుషులు వచ్చారని చెప్తున్నారు. కానీ ఇంతవరకు ఒక్కడు కూడా సాక్ష్యం లేదు. ఇప్పుడు దాకా సాక్ష్యం లేకుండానే వీటిల్ని మన సిలబస్ లో పెట్టేస్తున్నారు, మన సిలబస్ లో అనేది చెప్తున్నారు. అండ్ ఫైనల్ గా తర్వాత దేవుడు ఎక్కడున్నాడు అంటున్నారు. సో నేను చెప్పాను కదా, మన పాఠశాలలో మనకేం చెప్తున్నారు, సృష్టి తానంతటా అదే ఏర్పడింది, సూక్ష్మ జీవుల నుండి క్రమంగా అత్యంత తెలివైన మనుషులు వచ్చారంటారు. సూక్ష్మ క్రిమి నుంచి అత్యంత తెలివైన వాళ్ళు వచ్చారన్నమాట. ఎట్టొచ్చారో, ఎప్పుడు వచ్చారో, ఏం జరిగిందో మనకు తెలియదు. ఇందాక చెప్పినట్టుగా ఒక వాచే తనంతటది ఏర్పడలేదు, ఒక వాచ్ తనంతటది ఏర్పడలేదు కాలక్రమంలో కూడా, వేల కోట్ల సంవత్సరాలైనా కూడా. ఎందుకంటే ఒక ముళ్ళు ఒకటి నుంచి రెండు, రెండు నుంచి మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, పన్నెండు దాకా వెళ్ళాలంటే అది ఒక ప్రత్యేకమైన ఒక డిజైన్ ఇస్తే కానీ, అది ఆ ఒక నిమిషం కానీ కొంచెం ఇట్లా ఇట్లా వెళ్ళాలంటే ఎంత అద్భుతమైన ఆలోచన ఉండాలి దానికి. ఆ పరికరాలు తయారవ్వాలంటే ఎంత మెషినరీ ఉండాలి, ఆ మెషినరీ అలాగా డిజైన్ చేయాలంటే ఓకే, దీని అంతటికి ఎంత ప్రాసెస్ ఉంది. ఒక చిన్న వాచ్ ఇంత పెద్ద సృష్టి ఉపయోగం లేకుండా, ఎవ్వరూ లేకుండా దానంత అదే ఏర్పడిపోయింది. ఉదాహరణకి మనం జస్ట్ పిన్నీస్ తీసుకుందాం, ఒక పిన్నీస్ ఓకేనా, పిన్నీస్ ఒకవైపు ఏమో మనం గుండు సుదుల్లాగా చూస్తున్నాం, అది కూడా పిన్నే. ఇటువైపు ఒక సేఫ్టీ పిన్ చూస్తున్నాం, అది కూడా పిన్నే. ఓకేనా, రోడ్డు చూస్తున్నాం చూడండి, ఇంకోటి ఏమో బోర్డుకి, కార్డ్బోర్డ్ కంటించి ఇంకొక పిన్ ఇది. ఇటువైపు సూది ఉంది, అది కూడా ఒక విధమైన పిన్నే. మనం ఊహల్లోకైనా సరే, ఇంత చిన్న పిన్ అయినా సరే దానంతా ఏర్పడగలుగుతుందా? ఏది ఎవరికేం తెలియకుండా, ఎవరికేం అర్థం కాకుండానే గుడుసుది తయారైపోయి మన గుండుసుని తీసుకుని వెళ్ళి మనం మన అవసరాలకు వాడుకుంటున్నాం. అలాగే ప్రకృతి తర్వాత ఆలోచించి ఓహో ఇది గుండుసుది అయితే ఇట్లా వాడతారు కాబట్టి ఈసారి మనం ఈ వేరే గాలి, వేరే ఎండలో, వేరే ఒత్తిడిలో, వేరే వాతావరణంలో ఈసారి మనం పిన్ ఇటు తయారు చేద్దాం అని దాని మీద అదే అనుకునేసింది. దాని అదే అనుకునేసి అది ఇటు తయారైపోయింది. నెక్స్ట్ ఓ మనకి ఎక్కడ దొరికింది ఆ పిన్ దొరికి మళ్ళీ మనం సేఫ్టీ పిన్ ఇంకో దానికి వాడుతున్నాం. అట్లాగే మనం ఇప్పుడు ప్రకృతి అదే అనుకుంటుంది అనమాట, ఓ ఈ రెండు పిన్లు ఎట్లా తయారయ్యాలా, ఇప్పుడు బోర్డుకి కావాలి కదా ఇంకో పిన్. అంటే మనం ఏదైనా నోటీస్ బోర్డులో మనం ఏదైనా పేపర్ పెట్టాలన్నా లేకపోతే ఏదైనా పెట్టాలి దానికి ఒక గుండె, ఓ ఈసారి మనం ఇటు తయారు చేద్దాం అంటే దానంతా అదే ఏర్పడిపోయింది, దానంతా అదే ఆలోచించేసింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతే ఓకేనా, ఒక గాలి, ఒక ఎండ, లేదా ఒక వర్షానికి, ఒక దానికి ప్రకృతిలో వాటంతా అదే ఆలోచించుకొని అదే తెలివితేటలతో అదే అర్థం చేసుకొని ఓ ఇప్పుడు మానవుడికి ఇది కావాలన్నమాట కాబట్టి ఇది తయారు చేస్తాను. కాబట్టి మానవుడికి ఇప్పుడు ఓకేనా, వాళ్ళు బట్టలు కుట్టుకోవాలి పాపం, అన్ని చినిగిపోతున్నాయి పాపం, మనం తయారు చేసేద్దాం పాపం, మానవులకి మనం తయారు చేసేద్దాం అని ప్రకృతి తయారు చేసింది. ఒక చిన్న పిన్నీస్ లో ఎంత డిజైన్ ఉండాలా, ఒక చిన్న పిన్నీసు ఒక సృష్టి, అది దానికి సృష్టికర్త ఉన్నాడు. ఒక్కొక్క పిన్ని ఒక్కొక్క ఉపయోగం కోసం చేశాడు, ఒక్కొక్క పిన్ని ఒక్కొక్క ఉపయోగం కోసం చేశాడు. ఇక్కడున్న ఈ సూది ఒకదానికి ఉపయోగిస్తాం, ఇక్కడున్న ఈ మార్క్ బోర్డ్ పెన్, నోటీస్ బోర్డ్ పిన్, ఇది ఇంకో ఉపయోగం ఉంది. దానికి ముందు ఉన్నది ఇది, అది దాని ఉపయోగం, దీనికి ఉపయోగం. ఇంత చిన్న పిన్నకే మనకి ఒక సృష్టికర్త ఉండాలా, దాని గురించి ఎంతో ఆలోచించాలా, దానిలాగా మిషనరీ తయారు చేయాలా, దాన్ని ఉపయోగించాలంటే. కానీ ఇక్కడ ఏమీ ఏ తెలివితేటలు లేకుండానే, ఎవరు లేకుండానే ఇదంతా తెలియకుండా 6 గంటలు సూర్యుడు చేస్తాడు, 6 గంటలలో సూర్యుడు డిజైన్ అయిపోతాడు, చంద్రుడు లేస్తాడు. సో సూర్యుడు యొక్క కిరణాల వల్ల ఇక్కడ నీళ్ళు ఆవిరైపోయి మళ్ళీ మనకు వర్షం లాగా వస్తుంది. ఎవరికి సంబంధం లేకుండా ఇవన్నీ జరిగిపోతున్నాయి ప్రకృతిలో.
ఇంత చిన్న దానికి సృష్టికర్త కావాలి ఉండాలి అన్నప్పుడు మరి ఈ ప్రకృతి వెనకాల ఉండేటువంటి సృష్టికర్త ఎలా ఉండాల? ఒక చిన్న రోజు ఇక్కడ ప్రకృతిలోకి ఒక రోజుని మనం సహజ సిద్ధంగా మనం తీసుకొచ్చే రోజుని, అంటే మన చెట్టు నుంచి మనం తీసుకొచ్చే రోజుని, మనం ఎన్ని ల్యాబొరేటరీల్లో మనం ఇంత సాఫ్ట్నెస్, ఇంత వాసన, ఇంత కలర్ మనం తయారు చేయగలుగుతాం చెప్పండి. మనకి నేచర్లో మనకు దొరికేటువంటి ఒక రోజుని మనం ల్యాబొరేటరీలో తయారు చేయాలంటే ఎగ్జాక్ట్గా ఇదే సుతిమెత్తంగా సున్నితంగా దాని రెక్కలు, అదే సువాసన, అదే కలర్, అదే డిజైన్ రావాలంటే మనం ఏం చేయాలి, ఎన్ని చేయాలి? ఈ సృష్టి చూసే ఈ గ్రహాలన్నీ వాటి కక్షలో, వాటి ఆర్బిట్స్లో అవే తిరుగుతూ ఉన్నాయి. ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? సృష్టికర్త లేకుండా, ఏం లేకుండా, ఓకేనా, దానంతా అదే ఏర్పడిపోయేసి అవే తిరిగిపోతా ఉన్నాయి, ఏ రోజు కూడా వాటి మధ్య గుద్దుకోలేదు, ఏ మధ్య ఎప్పుడు కూడా ఒకరోజు ఒకరే అది తిరగకుండా, రొటేషన్ చేయకుండా, రెవల్యూషన్ జరగకుండా, ఓకేనా, అది ఆకుండా అవే తిరుగుతూ ఉన్నాయి అన్నమాట. అవి తిరుగుతూ మన ప్రకృతిలో రకరకాల మార్పులు చేసుకుంటూ వస్తున్నాయి. ఏ ఎవరు లేకుండా నమ్మగలవా మనం అసలు? ఇప్పుడు చెప్పారనమాట, ఇప్పుడు చెప్తే ఇప్పుడు భూమి ఉందనుకోండి, ఇప్పుడు భూమి ఆ కక్షలో తిరుగుతూ ఉందనుకోండి, ఆ భూమి ఆ కక్షలో ఒక్క మిల్లీమీటర్ ముందుకున్నా సరే అంట విపరీతమైన వేడి చచ్చిపోతారంట. ఇక్కడ ఒక్క మిల్లీమీటర్ కొంచెం కక్ష దాటి కొంచెం అటు వెళ్ళినా సరే విపరీతం చెంద చచ్చిపోతామండి ఇక్కడ. అంటే అంత అంత స్క్రూటినైజ్డ్గా, అంత పక్కగా అది నడుస్తూ ఉందంట ఎంతో కాలం నుంచి. ఇప్పటివరకు మనం ఎప్పుడు చూసామా ఇవి అదుపు తప్పిపోయి రెండు గుద్దుకున్నాయని? మరి ఇవన్నీ ఎవరు మెయింటైన్ చేస్తారు? ఈ గ్రహాలన్నీ ఈ కక్షలో పోతున్నాయని ఎలా చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? ఎవరు చేశారు ఇలాగది? మనం ఒక చిన్న శాటిలైట్ పంపించడానికే కొన్ని కొన్ని వందల మంది సైంటిస్ట్ ఇక్కడ పనిచేస్తున్నారు దాన్ని ఇక్కడ నుంచి ఆ కక్షలో పెట్టడానికి. ఆ కక్షలో పెట్టిన గమ్మగా ఉండరు, ఆ కక్షలో కూడా అది తిరుగుతూ ఉండడానికి ఇక్కడ ఒక కంట్రోల్ రూమ్లో ఓకేనా అంతమంది సైంటిస్టులు పనిచేస్తూ ఉంటేనే అది కక్షలోనే ఉంటుంది. అది వీళ్ళు ఏమాత్రం కంట్రోల్ తప్పినా లేదా వీళ్ళు ఏదైనా ఇంకేదైనా ఇచ్చేసినా సరే అది వెళ్ళిపోద్ది. సో ఒక చిన్న శాటిలైట్ ఓకేనా ఒక కక్షలో పెట్టడానికి ఇంత పెద్ద మేధావి వర్గం కావాలంటే మరి సైజులకి మనకి సైజులు ఎంత సైజులు ఉన్నాయో మనకి మన ఊహలకు అందకుండా ఒక దూదిలాగా ఓకేనా ఈ ప్రకృతిలో పైన ఈ తిరుగుతా ఉన్నాయంటే ఎక్కడ కూడా చిన్న ఇదిగా రాకుండా దూదిలాగా తేలదు. ఇంత పెద్ద ఇది మాలో పడిపోవాలి కదా, గురుతత్వ ఆకర్షకులో పడిపోవాలి కదా, చిన్న పిన్నెన కింద పడిపోతుంది, మరి ఇంత పెద్ద ఇంత భయంకరమైన పెద్ద పెద్ద గ్రహాలు అక్కడ పోయి ఎలా తిరుగుతూ ఉన్నాయి? మరి గురుతత్వ ఆకర్షకి ఇక్కడ మాత్రం ఎందుకు ఉంది, అక్కడ ఎందుకు లేదు? ఇక్కడ ఉండేటట్టుగా ఎవరు చేశారు, అక్కడ లేనట్టుగా ఎవరు చేశారు? అక్కడ ఆ పరిస్థితి ఎందుకు ఉంది, ఇక్కడ ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు ఉంది? సో ఒకసారి న్యూటన్ సముద్ర ఒడ్డున వెళ్తూ న్యూటన్ భగవంతుని నమ్ముతాడు న్యూటన్. సో సముద్ర ఒడ్డు నడుస్తూ చూసాడనమాట, అనేకమైన గవ్వలు కనిపిస్తున్నాయి, విపరీతమైన మంచి మంచి డిజైన్స్, మంచి మంచి కలర్స్తో అద్భుతంగా కనిపిస్తున్నాయి అన్నమాట. అక్కడ తను ఆశ్చర్యపోయాడు, అసలు ఇన్ని అద్భుతమైన కలర్స్, ఇంత డిజైన్ ఎంత ఎలా వచ్చినాయి? ఇదంతా చూస్తే అన్ని ఒడ్డు సముద్రంలో ఉన్న అలలు ఒడ్డు నెడతా ఉన్నాయి అవన్నీ. అతనికి అనిపించింది, బా సముద్ర ఒడ్డునే నాకు ఇన్ని కనిపిస్తామంటే, ఇన్ని అద్భుతాలు నాకు కనిపిస్తున్నప్పుడు మరి సముద్ర గర్భంలో ఇంకెన్ని ఉన్నాయో, ఆ సృష్టికర్త యొక్క లీలలు ఎన్ని ఉన్నాయో అసలు మనం నమ్మలే, అద్భుతం అసలు మన అసలు పనికిరామని ఆయన భగవంతుని పొగుడుతున్నాడు అన్నమాట. సృష్టికర్తని ఆయన ఎంతో మెచ్చుకుంటున్నాడు, ఆయన అంటే టాప్ మోస్ట్ సైంటిస్ట్.
కానీ వాళ్ళ ఫ్రెండ్ నాస్తిక తన ఫ్రెండ్ ఉంటాడు అనమాట, అతను నాస్తికుడు, అతను నమ్మడు. మీరేంది ఇంత పెద్ద సైంటిస్ట్ అయ్యింది, మీరేం నమ్మరు, ఎన్ని పోయి నమ్మతారా ఇదంతా, దేవుడు ఉన్నాడని అంటారు. సో తను చెప్పాలని చెప్పేసి, ఎలాగని నిరూపించాలని చెప్పేసి తన ఇంటికి వెళ్ళేసి ఇట్లాంటి ఒక మోడల్ తయారు చేస్తాడు అనమాట. సూర్యుడి మధ్యలో పెట్టుకొని ప్లానెట్స్ అన్ని కూడా దాని చుట్టూ రివాల్వ్ అవుతూ ఉన్నట్టుగా, అంటే ఒక పెడల్లా పెడతారా, ఆ పెడల్ మనం ఇట్లా అంటే అది మొత్తం తిరుగుతుంది అనమాట ఇట్లా. సో ఆయన అక్కడ అది పెట్టంగానే అది తయారు చేసి పెట్టుకున్నాడు, తన పని చేసుకుంటున్నాడు. ఈ లోపల తన ఫ్రెండ్ అక్కడికి వచ్చాడు. ఫ్రెండ్ అక్కడికి వచ్చి దీన్ని చూశాడు, అద్భుతంగా ఉంది ఆ మోడల్, అద్భుతమైన మోడల్ చూసి ఏదో భలే ఉంది, ఆ పెడలు ఉంటే ఆ పెడలు తనడా, అద్భుతంగా ఇవన్నీ తిరుగుతున్నాయి సూర్యుడి చుట్టూ ఇదంతా, ఈ అన్ని కూడా కళ్ళ ముందు మోడల్ లాగా, అంటే అలాంటి ఒక నమూనా తయారు చేశాడు అనమాట అక్కడ తనకు తన ముందరే. తిప్పాడు తిప్పాడు తిప్పుతున్నాడు, పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి అనమాట, ఏవేవి ఏ కక్ష తిరగాలో అద్భుతం జరుగుతున్నాయి అనమాట. పరిగెత్తుకుండా వెళ్ళి నూట నడుగుతున్నాడు, బా నువ్వు జీనియస్ అయ్యా, నువ్వు అసలు జీనియస్, అసలు నువ్వు ఎట తయారు చేసావు దీన్ని, అసలు నిజంగా అసలు ఎవరికైనా దీన్ని నిజంగా చూపిస్తే అర్థమైపోతుంది అసలు సృష్టి ఎంత అద్భుతంగా, ఈ సోలార్ సిస్టమ్ ఎలా ఉందో అద్భుతంగా ఉంటుందని నువ్వు చిన్న మోడల్తో మన బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అన్నాడు. ఇతను న్యూటన్ అన్నాడు, ఏంది మోడలా, నేను ఎప్పుడు తయారు చేశాను, నేను ఎప్పుడు తయారు చేయలేదు, ఏం మోడల్ నేను తయారు చేయలేదే అన్నాడు. అదేంది కింద అక్కడే ఉంది కదా, కింద ఉంది అద్భుతంగా ఉంది, నీకు తెలియకుండా నీ టేబుల్ మీదకి లేదా మీ ఇంట్లోకి ఎలా వచ్చిందన్న, నిజంగా నాకు తెలియదు, నేను దాని గురించి అసలు ఆలోచించలేదు, నేను తయారు చేయలేదు, బహుశా అది ఎలా వచ్చిందో, అది ఎట్లా వచ్చిందో, అది అక్కడ ఎలా ఏర్పడిందో నాకు తెలియదు అంటాడు అన్నమాట. వాళ్ళ ఫ్రెండ్ పదే పదే ఇన్సిజన్ను చెప్పు, నువ్వే కదా చేసింది, ఎందుకు కాదంటున్నావు, లేదు నేను కాదు, నేను చేయలేదు అంటున్నాడు న్యూటన్. అని ఫైనల్గా చెప్పామంట న్యూటన్ ఏమని, ఇంత చిన్న మోడలే ఎవరు చేశారు, ఎవరు చేశారు, ఎవరు చేశారు అని నా దగ్గర నాకు పదే పదే నన్ను బతిలాడుతున్నావు కదా, ఇంత చిన్న దాన్ని నేను చెప్తున్నాను, నా దగ్గర దానికి అదే వచ్చింది, అదే ఏర్పడిపోయింది, నాకు తెలీదు అంటే నువ్వు గిలగిలా కొట్టుకుంటున్నావు, లేదు నువ్వే కదా నువ్వే కదా అని. ఇంత చిన్న మోడల్కి ఇంత అద్భుతంగా ఇవన్నీ తిరుగుతున్నాయంటే ఒక సృష్టికర్త ఉండాలి, దాని వెనకాల పెద్ద ఎంత తెలివి ఉండాలి, దాని ఆగ్రహం తయారు చేయడానికి నీకే అనిపిస్తుంది కదా, మరి ఇంత పెద్ద సృష్టి ఒక సృష్టికర్త లేకుండా, దానికి ఎలాంటి ఒక డిజైన్ లేకుండా దానికి అది ఏర్పడిపోయిందంటే మనం ఎలా నమ్మాలి, ఎలా నమ్మగలం మనం అంటాడు అన్నమాట. అంటే మనం ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఏది కూడా ఊరికని ఇక్కడ ఏర్పడలేదు, దాని బలమైన కారణం ఉంది, దాని ఉపయోగం ఉంది, మనకు తెలియదు అంతే. మనం తెలుసుకోవాల్సినటువంటి జిజ్ఞాస కూడా మనం పెట్టట్లేదు. ఇక్కడ ఏది కూడా వేస్ట్ లేదు, చిన్నూక్ష్మ క్రిముల దగ్గర నుంచి పెద్ద మానవుడి వరకు ప్రతి వస్తువు ఏదైతే ఇక్కడ ఉందో, ప్రతిదీ మనకి ఏదైతే కనబడుతుందో, చెట్టు రూపంలో, పక్షుల రూపంలో, ఓకేనా, తర్వాత జంతువుల రూపంలో ఏవైతే కనిపిస్తున్నాయో, ఇవన్నిటికి వెనకాల కారణం ఉంది. కానీ మనం ఏమంటుంది తెలుసా, ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ నాకు ఉపయోగపడితేనే నాకు మేలు, నాకు ఉపయోగపడినప్పుడు ఇవన్నీ మనం నాశనం చేసేద్దాం, మనం ఇవన్నీ ఉపయోగపడినప్పుడు నాశనం చేసేద్దాం, ఇవన్నీ ఉండడం వల్ల నాకేం ప్రయోజనం లేదు కాబట్టి ఇవి ఉన్నా లేకపోయినా నాకు వచ్చేటువంటి లాభం నష్టం నాకు లేదని మనం అనుకుంటున్నాం. కాబట్టి మనకు తెలియదు అంతే, మనం అజ్ఞానంలో ఉన్నాం, మనకు తెలియదు అంతే, అవి ఎందుకు ఉన్నాయి, దేనికోసం ఉన్నాయి, అవన్నీ కూడా ఈ ప్రకృతిలో ఎలాంటి లాభం చేకూరుస్తున్నాయి ఇవన్నీ ఉండడం వల్ల, అసలు ఈ సృష్టి ఎందుకు వచ్చింది, అసలు దీని ఉపయోగం ఏంటి, ఈ సృష్టి యొక్క ఉపయోగం ఏంటి కూడా మనకు తెలియదు. బట్ బలమైన కారణాలు ఉన్నాయి భగవద్గీతలో, బలమైన కారణాలు ఉన్నాయి. కానీ ఇప్పుడున్న ఆధునిక విజ్ఞానంలో ఉన్నటువంటి చాలామందికి ఈ విషయాలు తెలియదు అన్నమాట. ఓకేనా, కాబట్టి ఎప్పుడైతే మనం కొద్దిగా కామన్ సెన్స్ వాడి, కొద్దిగా మనం కొద్ది లోతులు కలిసి ఆలోచిస్తే చిన్న పిన్నీసుకే దాని డిజైన్, రకరకాల డిజైన్లకే సృష్టికర్త ఉండే ఉపయోగాలు ఉన్నాయో, ఇంత పెద్ద సృష్టికి సృష్టికర్త లేకుండా ఏ ఉపయోగం లేకుండా
దాంతో అదే ఏర్పడిపోయింది అంటే మనం ఎలా నమ్మాలి దాన్ని? చూడండి, ఒక బిగ్ బ్యాంగ్ థిరీలో ఒక విస్ఫోటం జరిగితే ఎక్కడైనా అద్భుతం ఏమైనా ఉంది, ఇక్కడ అంత చల్లా చెదురు అయిపోవాలి, ఇక్కడ చల్లా చెదురు అయిపోవాలి. కానీ మనం ఏమంటాం అంటే ఆ విస్ఫోటం, బిగ్ బ్యాంగ్ విస్ఫోటం జరిగిందంట, కానీ అద్భుతంగా ఇక్కడ వచ్చేసినాయి అన్ని, అద్భుతమైనటువంటి పక్షులు, అద్భుతమైనటువంటి వాతావరణం, అద్భుతమైనటువంటి రంగులు, వాసనలు, ఓకేనా, ఎంత అద్భుతంగా అయిపోయినాయి అన్నమాట ఇక్కడ అంతా. కొండల్లో కోనలు, వాటర్ ఫాల్స్, మన మన ప్రకృతి మన కళ్ళకి ఎంత అందాన్ని ఇస్తాయి ఇక్కడ అంతా కూడా. ఓకేనా, ఒక సూర్యోదయం చూసినప్పుడు, ఒక చంద్రుడు ఒక సూర్యుడు అస్తమించేటప్పుడు ఇచ్చే ఆ కలర్స్ ఏంటి? ఓకేనా, కానీ వేల కోట్లు ఖర్చు పెట్టి నిరూపించాలని ట్రై చేస్తున్నారు. సో మీకు ఒక వీడియో ఇప్పుడు నీకు చూపిస్తాను, ఒకవేళ అది ప్లే కాకపోతే నేను మీకు వాట్సాప్లో పెడతాను. అంటే భూమి ఎంత అద్భుతమైన సృష్టి ఉంది అని, వెనకాల ఈ భూమి ఎంత అద్భుతమైన సృష్టి ఉంది అనేది మనకి అద్భుతం తెలుస్తుంది. నేను ఇప్పుడు నీకు ట్రై చేస్తాను, బట్ చూస్తాము ఎంతవరకు అది వర్కౌట్ అవుతుందో. అది చూసిన తర్వాత నేను ఇవాళతో నేను ఈ క్లాస్ క్లోజ్ సెషన్ కంప్లీట్ చేస్తాను, క్లోజ్ చేస్తాను. సో నెక్స్ట్ రేపు మళ్ళీ మనం భగవద్గీత క్లాస్ తీసుకుంటాం, రేపు 2 డేస్. ఆ తర్వాత వీక్ మళ్ళీ దీని యొక్క కంటిన్యూషన్ వస్తుంది అన్నమాట. అంటే ఇంత చెప్పిన సృష్టి ఉంటే సృష్టికర్త ఉండాలి, దానివల్ల ఉపయోగం ఉండాలి. సో నేను ఈరోజు నేను దాని ఉపయోగం ఏంటని చెప్పలేదు, నేను తర్వాత చెప్తాను దాని ఉపయోగం. ఈ ఈ సృష్టి యొక్క ఉపయోగం ఎందుకు వచ్చింది, ఎందుకు తయారు చేసి వచ్చింది అని మనం తర్వాత చెప్పుకుంటాం. ఓకే, ఇప్పుడు మన ప్రస్తుతానికి అయితే మాత్రం సృష్టికర్త మీద పెడుతున్నాం అన్నమాట. రెండోది నెక్స్ట్ సెషన్లో నియమాలు ఉంటే నియమకర్త ఉండాలి, ఏంటి నియమాలు ఉన్నాయి, వెనకాల నియమకర్త ఉన్నాడా లేడా. ఓకేనా, సో నియమాలు ఉంటే నియమకర్త ఉండాలి. ఓకేనా, అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా.